అనసూయ. ఈ పేరు అందానికి ఆధార్ కార్డులా అనిపిస్తుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైలు, ఆమె ఫిగర్కి ఉన్నంత మంది ఫ్యాన్స్ ఎక్కడా ఉండరు. అందుకే ఆమె హాట్ లుక్స్తో నాటికగా కనిపించిన కొన్ని టీవీ షోలు సూపర్ హిట్గా నిలిచాయి. టీవీ షోస్లో గ్లామర్ జెండా ఎగరేసిన ఆమె సినిమాల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనపడుతోంది. క్షణం సినిమాలో కాకి డ్రెస్ వేసుకుని ఆమె సీరియస్గా యాక్ట్ చేశాను అనుకున్నా ఆ నటన ఆడియన్స్కి ఎందుకునో ఎక్కలేదు. కారణం ఆమె డ్రెస్ నిండుగా ఉండడమే. ఆ మధ్య రంగస్థలంలో ఆమె రంగమ్మ పాత్రలో నటించిన ఆమెకు ఆ పాత్ర ఎంత పేరు తెచ్చిందో తెలియదు, కానీ ఆమె ఆంటీ లుక్స్ని మాత్రం చాలా చాలా ఫీల్ అయ్యేలా చేశాను. ఆంటీని చూడలేక చాలా బాధపడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఉంటే పుష్పలో ఆమె మరీ దారుణంగా కనిపించింది. బాబుడి కట్లో కెళ్ళి నెమలుతూ ఏదోలా కనిపించింది. ఆమెకు రాణి సీరియస్ యాక్టింగ్తో ఏదో చేసేస్తున్నాను అనుకుని ఏదో చేసేసింది. అదృష్టం ఏంటంటే సినిమా హిట్ అయ్యి ఆమె పాత్రకు కూడా పేరు వచ్చింది. రీసెంట్గా విమానం చిత్రంలో అనసూయ మరో మెట్టు కిందకి దిగి వేశ్య పాత్రను పోషించింది. సినిమా చివరిలో ఏదో ఒక డైలాగ్తో ఆ క్యారెక్టర్ మంచితనం చూపిస్తే సినిమా అంతా హాట్గా కనిపిస్తూ ఆ సినిమా కంటెంట్ని కిల్ చేసింది. అనసూయకి ప్లస్ ఆమె అందం. ఈ విషయాన్ని మర్చిపోయి తను మహానటిని అన్న రేంజ్లో డీ గ్లామర్ పాత్రలు చేస్తోంది. అంతదాకా ఎందుకు, ఇటీవల వూల్ఫ్ టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్లో అనసూయ లుక్కు వామ్మో అనిపించేలా ఉంది. ఓ తాంత్రికురాలి గెటప్లో అనసూయను చూసి ఆమెకు ఏదో అయింది అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. గ్లామర్ పాప ఆ రూట్ను వదిలేసి ఆస్కార్ రేంజ్లో పెర్ఫార్మెన్స్ చేస్తాను అంటే వింత వింత పాత్రలు చేస్తూ ఉంటే పిచ్చుళ్ళైపోతున్నారు అభిమానులు.